యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని యువతని అన్ని ప్రాంతాల్లో కూడా నామినేషన్లు దాఖలు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రక్రియని అందరూ కూడా ఒక పండగలాగా ముందుకు తీసుకెళ్లాలి తప్ప ప్రభుత్వ దౌర్జన్యాలకి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ అధికార అహంకారంతో వాళ్ళు చేస్తున్న కుట్రని ప్రజల్ని తిప్పికొట్టమని మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారో ఆ విధంగా యువతని ప్రోత్సహించి అన్ని చోట్ల కూడా పోటీ చేసే విధంగా రైతాంగం కోసం సరైన రీతిలో నష్టపరిహారం రాలేదని దానిపైన కూడా గవర్నర్ గారు వివరించడం జరిగింది ఇంకొక ప్రధానమైన అంశం ఆలయాలపైన జరిగిన దాడులు వాటి గురించి సోమిరాజ్ గారు చెప్తారు అందరికీ నమస్కారం గత ఎన్నికల్లో అనేకమైన ఘర్షణలకి ప్రభుత్వం ప్రోత్సహించడం జరిగింది చాలా మంది జెడ్పిటిసి ఎంపిటిసి ఎలక్షన్స్ లో హాస్పిటలైజ్డ్ అవడం కూడా జరిగింది బాగా గాయాలు పాలయ్యారు వైసీపీ కార్యకర్తలు బీజేపీ జనసేన కార్యకర్తలు అనేకమైన చోట్ల ఇబ్బందికి గురి చేయడం జరిగింది కొన్ని జిల్లాల్లో మాక్సిమం జెడ్పిటిసిలు ఇనానిమిటీ అవడం కూడా కొన్ని జిల్లాల్లో మనం గమనించాం ఇలాంటి పరిస్థితులు ఈ ఎన్నికల్లో పునరావృతం కాకూడదు అనే ఆలోచనతో గవర్నర్ గారిని వేళ కలవడం జరిగింది నామినేషన్ ప్రక్రియ దగ్గర నుంచి గతంలో జరిగినటువంటి అంశాలను ఆధారం చేసుకుని ఈ రోజు రేపటి నుంచి గతంలో జరిగినటువంటి అంశాలను ఆధారం చేసుకుని ఈ రోజు రేపటి నుంచి జరిగేటువంటి ఎన్నికల్లో ప్రభుత్వం సజావుగా వ్యవహరించే విధంగా డెమోక్రటిక్ సిస్టమ్ని ఫాలో అవ్వాలని ఆ విధంగా ఆదేశించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా టెంపుల్ ఇష్యూస్లో ప్రభుత్వం యొక్క వైఖరి ఏ ఒక్క అంశాన్ని కూడా ఇప్పటి వరకు నాన్ సీరియస్గా ఉండడం ముందు సిబిసిఐడిని వేయడం మరలా సిట్టు వేయడం సిట్టు కూడా ఇప్పటి వరకు ఏ విధంగాను కూడా స్పందించడం కానీ ఒక అంశంలో ముందుకు వెళ్ళడం కానీ మనం గమనించలేదు ఇప్పటి వరకు దీనికి విరుద్ధంగా ప్రభుత్వం జాతీయత ఆధారంగా హిందుత్వం ఆధారంగా విడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని మిత్రపక్ష కార్యకర్తల్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో వారి మీద కేసులు పెట్టడం సోషల్ మీడియాలో సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కొత్త రాజ్యాంగాన్ని పుణికిపుచ్చుకుని కేసులు పెట్టే విధానం వాళ్ళని బైకంపీతులు చేసే విధానం కార్యకర్తల్ని ఉభయ పార్టీలు కలిసి మేము పిలుపునిస్తున్న సందర్భంలో దేనికన్నా ఉద్యమానికి అందరినీ హౌస్ అరెస్టర్ చేయడం ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రభుత్వంలో ఉందా అనే ఆలోచన నిర్మాణం చేయడం ఒక రాజకీయ పక్షం మీద జాతీయవాదంతో పనిచేస్తున్నటువంటి రాజకీయ పక్షం మీద ఈ గుడుల్లో తిమానుషంలో బీజేపీ పాత్ర ఉందని ప్రకటించే విధానం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం యొక్క నీతి బాహ్యమైనటువంటి చర్య ఒకవైపున మతతత్వాన్ని అదే పార్టీ ప్రోత్సహిస్తుంది వాళ్ళు చర్చలు గడుతున్నారు ప్రభుత్వ డబ్బుతో ప్రజల డబ్బుతో చర్చలు దేనికి గడుతున్నారు చర్చ ఫాస్టర్ని జీతాలు దేనికి ఇస్తుంది ప్రభుత్వం ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పడం జరిగింది శాలరీస్ ఇస్తుంటే వాళ్ళకి ఏం చేయమని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మతం మారమని చెప్తున్నారా మతం మార్పించడానికి శాలరీస్ ఇస్తున్నారా ప్రభుత్వం సమాధానం చెప్పాలి మీరు దీని మీద పరిశీలన చేయాలని ఈవేళ గవర్నర్ గారిని మేము కోరడం జరిగింది ఈ విధంగా కేసులు పెట్టే వెహికల్ కానీ
మిత్రపక్షాలని మా ఉభయ పార్టీల్ని ఇబ్బందులు పెట్టి కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వైఖరి కానీ వీటిని అన్నిటిని కూడా మీరు దర్యాప్తు జరపాలి. ఈ ప్రభుత్వంతో ఒకసారి పిలిపించి మాట్లాడాలి. ఎలక్షన్ని సజావుగా జరిపించాలి. ఈ రెండు అంశాల మీద ఈ వేళ మేము గవర్నర్ గారిని కలవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇంకో ముఖ్య అంశం అండి, ఇంకొక ముఖ్య అంశం, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో గవర్నర్ గారు మేము కోరింది ఏంటంటే, ఈ హై సెక్యూరిటీ జోన్స్ ఏరియాలో ఉన్న ప్రాంతాల్లో భయభ్రాంతులు చేస్తున్నారు, ఎవరిని నామినేషన్ వేయకుండా గురి చేస్తున్నారు. కాబట్టి ఉభయ పార్టీల నుంచి మేము గవర్నర్ గారికి మెమరాండం ఇచ్చింది, వీలైతే ఆన్లైన్ అప్లికేషన్ ఈ నామినేషన్ ప్రక్రియ తీసుకోమని ప్రభుత్వానికి ఎస్సీసీ గారికి ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుందనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా కాస్ట్ సర్టిఫికెట్ల గురించి, నో డ్యూస్ సర్టిఫికెట్ గురించి రకరకాల పంచాయతీల్లో కాలని ఇబ్బంది పెడుతున్నారని, ఇతర పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా నామినేషన్ వేయకూడదని, వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించి గ్రామ గ్రామాల్లో ఇంటింటికి తిప్పుతున్నారనేది స్పష్టంగా మా దగ్గర ఆధారాలు కూడా వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకుని గవర్నర్ గారికి ఈ సమాచారం తీసుకెళ్ళి తప్పకుండా ఇది ఒక న్యాయబద్ధంగా రాజకీయ పరంగా జరగాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ప్రక్రియని అందరం కూడా గర్వపడాలి తప్ప ప్రభుత్వం చేస్తున్న కుట్రని మనందరం కూడా ఖండించాలని.